హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇటీ. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. దేవర సినిమాలోని రీసెంట్గా రిలీజ్ అయిన చుట్టమల్లె సాంగ్కు యూట్యూబ్లో దిమ్మ తిరిగే రెస్పాన్స్ వస్తుంది. మోస్ట్ అవైటెడ్ రొమాంటిక్ సాంగ్గా రిలీజ్ అయిన ఈ సాంగ్ జస్ట్ 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ని తెచ్చుకోవడం ఇప్పుడు నెట్ సర్కిల్లో క్రేజీ టాపిక్గా రన్ అవుతోంది. దానికి తోడు ఈ సాంగ్ యూట్యూబ్లో నెంబర్ 1గా ట్రెండ్ అవ్వడం ఇప్పుడు యంగ్ టైగర్ ఫ్యాన్స్ను ఖుషి అయ్యేలా చేస్తోంది. ఓ పక్క దేవర సినిమాలోని చుట్టమల్లె సాంగ్ మంచి రొమాంటిక్ సాంగ్గా ట్యాగ్ తెచ్చుకుంటున్న వేళ ఈ సాంగ్ను ఓ వర్గం నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సాంగ్ ట్యూన్ కాపీ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్కు హాలీవుడ్ ట్యూన్స్ను కాపీ కొట్టి సాంగ్స్ చేయడం అలవాటుగా మారిపోయిందని అంటున్నారు. గ్లోబల్ రేంజ్కు వెళ్ళాక ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాకు కూడా ఇలా కాపీ ట్యూన్స్ ఇవ్వడం దారుణం అంటూ వారు నెట్టింట తెగ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోలను వింటేజ్ లుక్ లో చూసేందుకు ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారు. అప్పటి మ్యాజిక్ ను సిల్వర్ స్క్రీన్ పై ఇప్పుడు కొత్తగా ఆవిష్కరిస్తే తమలో అడ్రినలిన్ రష్ ఎగిసిపడడం ఖాయమంటున్నారు. ఇక ఫ్యాన్స్ ఇన్నర్ ఫీలింగ్ ను నెట్టింట పోస్టులను గమనించారు కనుకే డైరెక్టర్లు కూడా స్టార్ హీరోలను వింటేజ్ లుక్ లో ప్రజెంట్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరు విశ్వంబర డైరెక్టర్ వశిష్ట కూడా ఇదే చేశారు. పాత చిరును గుర్తు తెచ్చేలా ఇప్పటి చిరుకు గెటప్ను సెట్ చేశారు. అయితే ఈ గెటప్ కాస్త ఇప్పుడు బయటికి వచ్చింది. మెగా డాటర్ నిహారిక ప్రొడ్యూస్ చేస్తున్న కమిటీ కుర్రాల సినిమా ఆగస్టు 17న రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ టీంను విష్ చేస్తూ చిరు ఓ వీడియో రిలీజ్ చేయడంతో విశ్వంబరలో చిరు ఎలా కనిపించబోతున్నారో తెలిసిపోయింది. చిరు వింటేజ్ లుక్పై ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీతో పాటు కొన్ని కుటుంబాలకు మాత్రమే సొంతం అంటూ కొంతమంది చేసిన కామెంట్స్పై మెగా బ్రదర్ నాగబాబు అసహనం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీ తమ అబ్బ సొత్తు కాదంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఏ ఫ్యామిలీ సొత్తు కూడా కాదని చెప్పారు. ఇప్పటి వరకు ఎంతోమంది యువకులు సొంతంగా ఇండస్ట్రీకి వచ్చి స్టార్లు అయ్యారన్నారు. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే ఎవరికైనా పేరు వస్తుందని చెప్పారు. తన కూతురు నిర్మించిన కమిటీ కుర్రాల ప్రీ రిలీజ్ వేడుకలో ఈ కామెంట్స్ చేశారు నాగబాబు. కేజీఎఫ్ సినిమా దిమ్మ తిరిగే హిట్తో పాన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ డైరెక్టర్గా మారిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్తో తన సినిమాను మొదలెట్టనున్నారు. ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమాను ఆగస్టు 9 నుంచే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. సలార్ 2 తర్వాత కానీ ఈ సినిమా మొదలెట్టనని గతంలో ఈ స్టార్ డైరెక్టర్ చెప్పినప్పటికీ ప్రభాస్ డేట్స్ మారడంతో ఎన్టీఆర్ సినిమాను మొదలెట్టేందుకు రెడీ అయ్యారట ప్రశాంత్ నీల్. నందమూరి అభిమానులకు సెప్టెంబర్ మాసం అతిపెద్ద పండగ మాసంగా మారనుంది. బాలయ్యకు సినీ పెద్దల సన్మానంతో పాటు బాలయ్య అబ్బాయిలు మోక్ష, తారక్ తమ సినిమాలతో ఇదే నెలలో వస్తుండడం వారిలో ఎక్కడ లేని ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇక సెప్టెంబర్ 6న బాలయ్య అబ్బాయి మోక్ష బర్త్డే సందర్భంగా ఈ జూనియర్ లెజెండ్ సినిమా అనౌన్స్ కానుంది. అలాగే ఇదే నెలలో సెప్టెంబర్ 27న యంగ్ టైగర్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. లావణ్య రాజ్ తరుణ్ వివాదం కాస్త ఇప్పుడు లావణ్య శేఖర్ భాష వివాదంగా మారింది. లావణ్య శేఖర్ భాష ఒకరినొకరు దూషించుకుంటూ మొదలైన ఈ వివాదం ఇప్పుడు ఇద్దరు పరస్పరం దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఇప్పటికే లావణ్య తనపై దాడి చేసిందంటూ శేఖర్ భాష ఆసుపత్రి బెడ్పై గాయాలతో పడుకొని ఓ వీడియో రిలీజ్ చేయగా, కాదు శేఖరే తనపై దాడి చేశాడంటూ లావణ్య తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఆ ఫిర్యాదులోనూ శేఖర్ విచక్షణ రహితంగా తన ప్రైవేట్ పార్ట్స్పై దాడి చేశాడని ఆరోపించడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. రియల్ లైఫ్లోనే కాదు, సోషల్ మీడియా పోస్టుల్లోనూ జంటగా కనిపిస్తుంటారు విఘ్నేష్ శివన్, నయన్ తారా. అలాంటి వీరిద్దరి మధ్య గతంలో ఓ చిన్న గొడవ జరిగిందంటూ చెప్పి అందరినీ షాక్ అయ్యేలా చేశారు విఘ్నేష్. నానున్ రౌడీతాన్ షూటింగ్లో ఇద్దరూ ప్రేమలో పడినప్పుడు నయన్, విజయ్ సేతుపతి మధ్య ఓ ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉందట. వికీ ఆ సీన్ని సరిగ్గా షూట్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ క్లోజ్గా ఉండమని చెబుతూనే ఉన్నాడట. దీంతో టెన్షన్కు గురైన నయనతార విఘ్నేష్ శివన్ దగ్గరకు వచ్చి సైకో అని తిట్టి వెళ్ళిపోయిందట. ఈ విషయాన్నే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు విఘ్నేష్. సోషల్ మీడియాలో క్యాస్టింగ్ కాల్ పేరుతో ఫేక్ ప్రకటనలు రావడం, ఆ ప్రకటనలను చూసి కొందరు మోసపోవడం రీసెంట్ డేస్లో ఎక్కువైపోయింది. ఇప్పుడు నందితా శెట్టి అనే మోడల్ కూడా ఇలాంటి ప్రకటన చూసే తాను మోసపోయినట్టు బయటికి వచ్చింది. లారెన్స్ అప్కమింగ్ ఫిలిం హంటర్ సినిమా క్యాస్టింగ్ కాల్ ప్రకటనను ఇన్స్టాలో చూశానని చెప్పిన నందిత ఆ ప్రకటనలోని నెంబర్కు కాల్ చేశానని సురేష్ కుమార్ అనే వ్యక్తితో మాట్లాడానని చెప్పింది. అయితే లారెన్స్ సినిమాలో అవకాశం కావాలంటే ఆర్టిస్ట్ కార్డు ఉండాలని చెబితే దానికి 12,500 రూపాయలను ఆ వ్యక్తి అకౌంట్కు పంపానని చెప్పింది. ఇక అగ్రిమెంట్ స్టాంప్ డ్యూటీగా 35,000, ఆ తర్వాత మలేషియాలో షూటింగ్ అంటే మరో 90,000, మొత్తంగా 1,71,000 పంపానని చెప్పింది. ఆ తర్వాత సురేష్ నుంచి తనకు కాల్స్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశానంది.